ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా ఈ నెల 4 నాటికి జవాబు పత్రాల వాల్యుయేషన్ పూర్తయింది. జూనియర్ ఇంటర్ కు సంబంధించి 517,617 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక సీనియర్ ఇంటర్ కు 535,056 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 999,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంటర్ ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేయబోతా ఉన్నారు. ద్వితీయ సంవత్సరం, ప్రథమ సంవత్సరం ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతా ఉన్నారు. గతంలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం ఒకసారి, 2వ సంవత్సరం మరోసారి ఇట్లా వేరువేరుగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే ఈసారి మూల్యాంకనం ఒకేసారి పూర్తి చేసుకోవడంతో అటు ప్రథమ ద్వితీయ 2 సంవత్సరాల ఫలితాలను ఒకేసారి ఈ రోజు 11 గంటలకు విడుదల చేయబోతా ఉన్నారు. ఏడాది రెగ్యులర్ వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించి మొత్తం 1,50,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 517,000 పైచిలకు మంది దరఖాస్తు చేసుకోగా 2వ సంవత్సరానికి సంబంధించి 535,000 మంది పైచిలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 900,000 పైచిలకు మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ రోజు వారికి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఫలితాలకు సంబంధించి విద్యార్థులు వివరాలు చూసుకునేందుకు ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో కూడా ఈ ఫలితాలను అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. సందీప్, అంటే రామకృష్ణ, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మార్కుల శాతం పెరుగుతుంది అనుకోవచ్చా? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మార్కుల శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా బోర్డు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మూల్యాంకనం అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మరికొద్దిసేపట్లో 11 గంటలకు ఫలితాలను విడుదల చేయబోతాం. అంటే ఈ సంవత్సరం విద్యార్థుల శాతం కూడా పెరిగింది అనుకోవచ్చా? విద్యార్థుల శాతం గతంతో పోలిస్తే ఈసారి విద్యార్థుల శాతం పెరిగిందనే చెప్పాలి. పరీక్ష రాసిన వారి సంఖ్య కూడా ఈసారి ఎక్కువగానే ఉంది. అయితే ఫలితాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఫలితాలను ఎన్ని గంటలకు ఎవరెవరు విడుదల చేయబోతున్నారు? ఫలితాలు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ శాఖకు సంబంధించి మంత్రులు గాని ఎవరు గాని ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే లేదు. బోర్డు కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటిస్తూ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.